రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లె పల్లెనా వాడవాడన ఎర్ర జెండాలు రేపరేపలాడాయి. బీఆర్ఎస్ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పతాక ఆవిష్కరణలు జరిగాయి. అమరవీరులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. కార్మిక, కర్షక, కూలీలు, వృత్తిదారులకు సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని చెప్పారు. మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన మేడే ఉత్సవాల్లో వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని జెండా ఎగురవేశారు. కార్మిక, కర్షకుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మేడే సందర్భంగా ఖమ్మంలోని మిర్చి మార్కెట్ వద్ద కార్మిక జెండాను ఆయన ఆవిష్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కార్మికులు విరోచిత పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని చెప్పారు. అన్ని రంగాల కార్మికులకు మేలు జరిగేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మేడే వేడుకలను కార్మికులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అణచివేత ఉన్న దగ్గర ఉద్యమం ఎగిసిపడుతుందన్నారు ఎమ్మెల్యే హరిప్రియ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆమె ఎర్ర జెండా ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణయేనని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కార్మికులతో కలిసి ఆయన జెండాను ఎగురవేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖరలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ పాలనలో సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి నియోజకవర్గంలో కార్మికులతో కలిసి మేడే వేడుకలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన మేడే వేడుకల్లో కార్మికులతో కలిసి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం రామవరంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. కష్టం విలువ, కార్మికుల విలువ తెలిసిన గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. హుజూర్నగర్ లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు.